शंभो शंकर हर हर महादेव, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। माता कनकदुर्गा पूजित दया, तुलजापुर भवानी पूजित दया, राजराजेश्वरी माता पूजित दया, वनदेवतलु सम्मक्क सारक्क पूजित दया, गायत्री माता पूजित दया, अल्लापुर महालक्ष्मी पूजित दया, ईश्वर परमेश्वर ओंकारेश्वर पूजित दया, विघ्नेश्वर विनायक गणनायक पूजित दया। ఇప్పుడు మనం 2023 సంవత్సరం జనవరి 16వ తేదీ నుంచి పడితే 31వ తేదీ దాకా కన్యరాశి వారి ప్రశ్న శాస్త్రం ఎలా ఉందో, భూతభూషిత వరదవానం చూడు జానకిరామ్, కన్యరాశి వారికి శివపార్వతులు వినాయకుడు వచ్చిందండి, శివపార్వతులు వినాయకుడు శిరిడీ సాయిబాబా వచ్చిండు। కన్యరాశి వారికి ఆదాయం 11 ఉందండి, ఖర్చు 12 రూపాయలు, 1 రూపాయి ఖర్చు ఎక్కువనే ఉందండి వారి జాతకంలో। కన్యరాశి వారి స్వభావం ఎలా ఉంటుందంటే వైష్ణవుల స్వభావం ఉంటుందండి, అంటే ప్రతి విషయాన్ని వ్యాపారపరంగా ఆలోచన చేస్తారు వాళ్ళు, 10 రూపాయలు ఖర్చు చేసిననుకో 11 రూపాయలు ఎలా సంపాదించాలని ఆలోచన చేస్తారు। వారి ఇంట్లో ఎటువంటి చిక్కులున్నా చికాకులున్నా శుభకార్యాలున్నా ఏమున్నా సరే 70% కానంతా వ్యాపార కోణంలో బిజినెస్ పరంగా ఆలోచిస్తారు వాళ్ళు, అలాగని ఎవరికి నష్టం చేయరు, వాళ్ళ స్వార్థ వాళ్ళు చూసుకుంటారు, చేసే పని చేస్తారు। మరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఆలోచన శక్తి చాలా ఉంటుంది వారికి, ఆ ఆలోచన శక్తి బతక కోరినది ఎలా బతకాలో తెలిసింది। మరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ఒకరు చెప్పేది కానీ కష్టపడి కానీ చాలా అతి కష్టం మీద కానీ వచ్చే జ్యోతిష్యం కాదండి వారికి, ఎక్కువ శాతం నలుగురు ఏ రంగంలో పైకి వస్తారో, ఏ వ్యాపారంలో పైకి వస్తారో, ఏ పనులు కలిసి వస్తుందో అన్నీ కనుక్కొని నాలుగు దిక్కులు ఆలోచన చేసి చూసి వారు కొత్తగా పని మొదలుపెట్టి విజయవంతమయ్యే అవకాశం ఉంటుందండి। రెస్ట్ కూడా తక్కువ తీసుకుంటారు కన్యరాశి వారు, ఇప్పుడు వారి జాతకంలో మాత్రం రెస్ట్ కూడా తక్కువ తీసుకుంటారు, మామూలుగా సెలవులు ఉన్న టైంలో కూడా మాత్రం చాలా కాలం నుంచి పెండింగ్లో పడ్డ పనులు కూడా ఇంటికాడ ఉండి కూడా త్వరగా పూర్తి చేసుకునే మనస్తత్వం ఉంటుంది। ఈ కన్యరాశి వారికి మాత్రం విద్యా కారకుడు ఆ వినాయకుడు ఫలితం ఇస్తాడు కాబట్టి బాలలకు విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉన్నది, విద్యార్థిని ఉద్యోగులు విద్యార్థిని విద్యార్థులకు మాత్రం కాలేజీ పరంగా మాత్రం చదువుకునే వారికి మాత్రం మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉన్నది, కలిసి వచ్చే అవకాశం ఉన్నది। ఎందుకంటే మాత్రం గ్రహాలలో 7 గ్రహాలు మంచిగా ఉన్నాయి ఈ జాతకంలో, ఒక రాహుగ్రహం ఒకటి సూర్యగ్రహం ఒకటి, ఈ 2 గ్రహాలు బాగలు, ఈ 2 గ్రహాలు తప్ప అన్ని గ్రహాలు మంచిగా ఉన్నాయి ఈ జ్యోతిష్యంలో। గురుగ్రహం శనిగ్రహం కేతుగ్రహం ఈ 3 గ్రహాలు కలయిక మంచి ఉంది, వారితో పాటు చంద్రుడు బుధుడు ఈ జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం చంద్రుడు బుధుడు కుజుడు శుక్రుడు ఈ గ్రహాలు అనుకూలత ఉన్నాయి కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉన్నది। కానీ ముఖ్యంగా మాత్రం వివాహం కళ్యాణ విషయంలో మాత్రం శుభవార్త వినే అవకాశం ఉంది, కానీ భార్యాభర్తలు కొన్ని మనస్పర్ధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త డీలింగ్స్లో ఉండాలండి। ముఖ్యంగా కుటుంబ సమస్యలు ఉన్నవారు మాత్రం ఆ కుటుంబ సమస్యలు కూడా తీర్చుకునే అవకాశం ఉన్నది। వీరి జాతకంలో కోపం మాత్రం సామాన్యంగా రాదు, వస్తే సడన్గా వస్తుంది, ఎంత సైలెంట్గా ఉంటారు అంత వైలెంట్గా తయారవుతారు। ధన విషయంలో వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఇవ్వడం తీసుకోవడం రెండు మంచిగా ఉంటాయి వీరి జాతకంలో, ఎసుంటి మొండి వారికి ఇచ్చినా సరే వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది, 1 రూపాయి ఇవ్వని వారైనా సరే వాళ్ళ అక్కడ 10 రూపాయలు పుట్టించుకునే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో। ఎందుకంటే వీరి జ్యోతిష్యంలో వీరు ఎవరు ఎవరికాడ అప్పు తీసినా కూడా మాత్రం ఉంచుకోరు, తల తాకట్టు పెట్టి అయినా సరే మాత్రం తప్పకుండా ఇస్తారు। రెండోది మాత్రం ఎవరికైనా అప్పు ఇచ్చినా మాత్రం వారికి ఎలాగనూ ఒక 10 రకాల ఆలోచన చేసి మాత్రం వసూలు చేసుకుంటారు। కానీ వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఉద్యోగ అవకాశాలు వీరికి ఉద్యోగ ఒక చేయి కింద వృత్తి చేసేది తక్కువ శాతం ఉంటుందండి, ఒకవేళ చేస్తే మాత్రం వీరు ఎక్కువ టీచర్ రంగంలో కలిసి వస్తుంది, ప్రొఫెసర్ రంగంలో కలిసి వస్తుంది, లెక్చర్ రంగంలో కలిసి వస్తుంది, సైంటిస్ట్ రంగంలో కలిసి వస్తుంది, ఇంకోటి కంప్యూటర్ రంగంలో కలిసి వస్తుంది। మీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం అదృష్ట జాతకుడు, అది కూడా మాత్రం మీరు ఒక్కరి మాట 100 మంది వినాలి అలాంటి వృత్తి అయితేనే చేస్తారు, ఉద్యోగం తప్ప కానీ ఒక చేయి కింద సామాన్యంగా ఉండదు। ఆ చేసే వృత్తి కూడా ఎలా ఉంటుందంటే ఉద్యోగం ఎలా ఉందంటే వీరి మాట 1000 మంది వినాలి, లేదా 100 మంది అయినా వినాలి, లేదా 10 మంది అయినా వినాలి, అటువంటి ఉద్యోగంతోనే చేస్తారు ఎక్కువ శాతం। ఈ జ్యోతిష్యంలో మాత్రం బిజినెస్ పనికొచ్చే అవకాశం ఉంది, కులవృత్తి కూడా అనుకూలత ఉంటుంది, వ్యవసాయం చేసేవారికి వ్యవసాయ విషయంలో కూడా కలిసి వస్తుంది। ఇప్పుడు వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం కాలగ్రహ కుటుంబం దోషం నడుస్తుంది కాబట్టి కలహాలు ఎక్కువ వస్తూ ఉంటాయి వీరి మీద, కలహాలు
లేనిపోని నిందలు, చిక్కులు, చికాకులు, ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ కళాకారకుడు, కళాభోజుడు ఎవరంటే మాత్రం శనేశ్వరుడే కాబట్టి ఈశ్వరుడికి మాత్రం దర్శనం చేయాలి, సుదర్శన యాగం చేయాలి. ఇంట్లో వీలైతే మాత్రం ఎవరికి పూజ చేసినా చెప్పుకున్న శ్రీ సాయిబాబుకి, శివపార్వతులకు, వినాయకుడికి పూజ చేయాలి. కానీ ఇంకోటి నల్ల వత్తులు, ఎర్ర వత్తులు కలిపి మాత్రం దీపం పెట్టాలండి. నల్ల వత్తులు, ఎర్ర వత్తులు అగరబత్తులు లెక్కనే ఉంటాయి. అవి అగరబత్తులే. నల్ల వత్తులు వెంకటేశ్వర స్వామికి పెట్టాలి, ఎర్ర వత్తులు శక్తిగల అమ్మవారికి పెట్టాలి. మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఎర్ర వత్తులు వాడాలండి. శనివారం లేదా ఏ వారమైనా సరే నల్ల వత్తులు వాడాలండి. మీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం గుప్తదానం ఎక్కువ ఉంటుంది మీరు పేరు మీద. మీరు జాతకంలో చూడాలంటే మాత్రం వీరికి అదృష్టం ఎక్కువ ఉంటుందండి. కానీ మాత్రం కన్యరాశి వారి జాతకం రాణియోగం ఉంటుంది వీరి జ్యోతిష్యంలో. కానీ వివాహం కూడా మాత్రం అనుకూలత ఉంటుంది. సంతాన విషయంలో పరిమిత సంతానం ఉంటుంది. ధన విషయంలో చూడాలంటే వడ్డీ వ్యాపారంలో కూడా వీరికి కలిసి వస్తుంది. ఫైనాన్స్ రంగంలో కూడా, షేర్ మార్కెట్ రంగంలో కూడా కలిసి వస్తుంది. విదేశాన యోగం చూడాలంటే మాత్రం అన్ని దేశాలు తిరిగి కూడా మళ్ళా పుట్టినకాడికి వస్తారు వీరు. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో నాకు తెలియదు అండి. కనీసం 400-500 దేశాలు ఉండొచ్చని నేను అనుకుంటున్నా. అన్ని దేశాల్లో వీరు కనీసం 50-60 దేశాలు తిరిగినా సరే లాస్ట్ పుట్టిన కాడికే వస్తారు వీరు. పుట్టిన గడియ ముహూర్త బలం అట్లా ఉంటుంది. పుట్టిన ప్రాంతాన్ని వీరు మరవలేరు. ఒకవేళ దూరమున్న కూడా సహకారం చేస్తారు. జిల్లా అయినా సరే, ప్రాంతమైనా సరే, ఊరైనా సరే, పట్టణమైనా సరే, పుట్టిన ప్రాంతాన్ని మరొకరు వీరు జాతకంలో అంశగల జాతకం వీరి పేరు మీద బోధన శక్తి చాలా ఉంటుంది. ఒకందు మాత్రం వీళ్ళ మనసులో గర్వం కూడా చాలా ఉంటుంది. మొండివారు, పట్టును పట్టు వదలరు. ఎక్కిన కూడా 10 మంది 10 రకాలు ఉంటే వీరు 10 సైడు ఉంటే మాత్రం వీరు ఒక్కరు ఒక సైడు ఉంటారు. దానివలన వీరు కలహాలు వచ్చే అవకాశం ఉంటాయి. మొండివారు అనే వాదన ఉంటుంది. స్త్రీలకు ముఖ్యంగా వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం వీరి జాతకంలో ప్రతి వస్తువు ఖచ్చితమైన విలాస వస్తువు తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళు వాడేది తక్కువ అండి, తీసుకునేది ఎక్కువ. అని వీరు జ్యోతిష్యంలో కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేసే అవకాశం ఉంది. పనులు, వ్యాపారం కావచ్చు, కుటుంబంలో కావచ్చు. ఇంకా స్థానబలాలు 2-3 మార్చే అవకాశాలు ఉంటాయి. పెద్దలు కట్టింది ఒకటి, సొంతంగా ఒకటి, వీరు సంపాదించింది ఒకటి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారండి. వీరి పేరు మీద మాత్రం శని మంచి స్థానంలో నడుస్తుంది. వీరికి 6వ స్థానంలో నడుస్తుంది. 6వ స్థానం నడుస్తున్నందువలన మాత్రం ఈ నెల వీరి పేరు మీద ఈ పక్షం రోజులు 16వ తేదీ నుంచి పడితే 31వ తేదీ దాకా వీరికి శుభఘడియలు అయితే ఒక వివాహం ఒక శుభకార్యం చేయాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక కొత్త పని మొదలుపెట్టాలన్నా, లేదా వాహన విషయంది కానీ, విదేశాల విషయంది కానీ, లేదా రాజకీయ విషయంది కానీ, లేదా ప్రయాణాల విషయంది కానీ, లేదా తీర్థయాత్రలు కానీ, ఏదైనా అనుకూలత అయ్యే అవకాశం ఉన్నది. వీరి మీద జాతకంలో మాత్రం అనుకూల పని ఖచ్చితంగా ఫలించేందుకు మాత్రం ఆ శివపార్వతులకు మాత్రం దర్శనం చేయాలి, ఈశ్వరార్చనం చేయాలి. చాలా మంచిదండి వీరి జ్యోతిష్యంలో. ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం నాగేంద్రుడు కూడా దర్శనం చేయాలి, నాయకుడు కూడా పూజ చేయాలి, శిరిడీ సాయిబాబా దర్శనం చేయాలి. వీలైనంత వరకు మంచి జరిగే అవకాశం ఉంది. కన్యరాశి వారు ఇవి విని చూసి పాటించే వారికి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉన్నదండి. శుభం భూయత్.